ఎందుకు అకంపనీ కావట్లేదు అన్నటువంటి సందేహాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చెన్నై నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు అది ఆ యొక్క వాహనం మెయిన్ హైవేలో రాలేదు, వేపంపట్టు అన్నటువంటి లోపల ప్రదేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నటువంటి విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి అంశంపైన స్పందించేటటువంటి ముఖ్యమంత్రి చెత్త చెత్త విషయాలన్నీ, చిన్న చిన్న విషయాలన్నీ కూడా అతిగా స్పందించేటటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క టీటీడీ బంగారం పైన స్పందించకుండా ఉండడం అన్నటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం. ప్రజల మనోభావాలు దెబ్బతినేటటువంటి ఈ అంశం, ప్రజలకు ప్రభుత్వం పైన ఉన్నటువంటి విశ్వాసం తగ్గేటటువంటి ఈ యొక్క అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించడం, ఎందుకు ఆయన సమీక్షించటలేదు అన్నటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మొదట ప్రధానార్చకులు రమణ దీక్షితులు గారిని ఇంటికి పంపించారు. ఆ తర్వాత ముగ్గురు ప్రధానార్చకుల్ని తొలగించడం జరిగింది. ఎక్కడో ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని సింగాల్ని ఈఓగా నియమించడం జరిగింది. ఆ తర్వాత తన స్వంత పార్టీకి చెందినటువంటి యనమల రామకృష్ణుడు గారి వియంకుణ్ణి టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే ఒకటే ఒకటి అర్థమవుతా ఉంది. దొంగతనం దోపిడీ చేసేదానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా ఒక కొంతకాలంగా చేసుకుంటూ వచ్చారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక చీఫ్ సెక్రటరీస్ విషయంకి వస్తే మొదట మనందరికీ కూడా తెలుసు, ఐవైఆర్ కృష్ణారావు గారు సిఎస్గా పనిచేశారు. ఆ తర్వాత టక్కర్ని సిఎస్గా తీసుకున్నారు. ఆ తర్వాత అజయ్ కల్లాం గారు కొంతకాలం సిఎస్గా పనిచేశారు, అద్భుతంగా పనిచేశారు. ఆ తర్వాత ఎల్ సుబ్రహ్మణ్యం గారిని పక్కన పెట్టి పునేటాని సిఎస్గా నియమించడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి పునేటాని తొలగించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సిఎస్గా నియామకం చేయడం జరిగింది. చంద్రబాబు పరిపాలనలో ఈరోజు వరకు మొత్తం 5 చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినటువంటి వాళ్ళల్లో 3 చంద్రబాబు పనితీరుని చాలా తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. 2 మాత్రమే వారికి సరెండర్ అయి వారికి అనుకూలంగా ప్రవర్తించడం, నడుచుకోవడం జరిగింది. టీటీడీ ఈఓ సింగాల్కి నియామకానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నాను ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ గారు ఒక విచారణాధికారిని మన్మోహన్ సింగ్ గారిని నియమించడం జరిగింది. ఆయన నివేదికను ఇంకా సమర్పించలేదనుకుంటాను. ఆయన విచారణ పూర్తి చేయడం జరిగింది. ఆ విచారణ నివేదికను పూర్తిగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక టీటీడీలోనే కాదు, గోవిందస్వామి ఆలయంలో కూడా 2 కిరీటాలు దొంగతనానికి గురి అయ్యాయి. నేను మొదటి నుంచే చెప్తా ఉన్నాను దేవాలయాల ఆస్తులన్నీ కూడా దొంగల పాలవుతా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని. ఎవరో ఇద్దరు జేబు దొంగల్ని పట్టుకొని ఈ జేబు దొంగలే ఈ యొక్క కిరీటాలని దొంగతనం చేశారనని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఇంకొంచెం కాస్త ముందుకెళ్ళి ఈ కిరీటాలను కరిగించేశారు, ఏదో కొంచెం నామకే వాస్తే కొంత బంగారాన్ని కూడా జమ చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పాలనలో నెలకొన్నాయి. నేను ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా, విచారణ చేసేటటువంటి పోలీసులకి పూర్తిగా తెలుసు ఈ యొక్క కిరీటాలు ఏ ఇండ్లని సోదా చేస్తే దొరుకుతాయో, ఎక్కడ దాచిపెట్టారన్నటువంటి విషయం ఖచ్చితంగా విచారణాధికారులకు అందరికీ కూడా తెలుసు. ఆ యొక్క ఇంటిని శోధించినట్లయితే
తప్పకుండా ఈ కిరీటాలు దొరుకుతాయే కానీ ఈ యొక్క చిల్లర దొంగల్ని జేబు దొంగల్ని పట్టుకుని అనవసరంగా వాళ్ళని పనిష్మెంట్ చేయడం పనిష్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక టీటీడీ తవ్వకాలకు వస్తే గతంలోనే నేను చెప్పడం జరిగింది ఎంత గుప్త నిధులు బయటపడ్డాయి, ఎందుకు తవ్వకాలు చేపట్టారు, ఆ తవ్వకాల్లో మీరు ఆ యొక్క సీక్రసీ అన్నటువంటిది ఎందుకు మెయింటైన్ చేయాల్సి వచ్చింది, ఆ గుప్త నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అన్నటువంటి అంశాన్ని విశాఖపట్నంలో నేను చెప్పాను. దాని మీద పరువు నష్టం దావా కూడా నా మీద వేయడం జరిగింది. నేను మరొక్కసారి నేను ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దేవాలయాలకి రక్షణ లేదు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి నేను విన్నవించుకుంటా ఉన్నాను. సదావర్తి భూముల్ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఎంతకు అమ్మాల్సి వచ్చింది, అమ్మాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నటువంటి విషయం కూడా ప్రజల మనసుల్లో ఈనాటికి కూడా ఆ సందిగ్ధం అన్నటువంటిది నెలకొని ఉంది. ఇక విజయవాడలో ఇంచుమించుగా 40 దేవాలయాలను కూలగొట్టారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు, మళ్ళీ తిరిగి కట్టిస్తాం, జీర్ణోద్ధరణ చేస్తాం, పునరుద్ధరిస్తాం అన్నటువంటి హామీలన్నీ ఇచ్చాడు. కానీ ఒక్క దేవాలయం అంటే ఒక్క దేవాలయాన్ని కూడా ఈరోజు పునర్నిర్మించింది లేదు, పునర్నిర్మాణం చేసింది లేదు. అదేవిధంగా అనేకమైనటువంటి చర్చిలను కూలగొట్టారు, అనేకమైనటువంటి మసీదులను కూలగొట్టారు. ముఖ్యంగా ముస్లిం సోదరులకి మసీదులన్నింటినీ నేను తిరిగి కట్టిస్తానని విజయవాడలోనే ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా ఆ హామీ నెరవేరనటువంటి పరిస్థితి. కృష్ణా పుష్కరాలకి కొన్ని 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, గోదావరి పుష్కరాలకి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయడం జరిగింది. దేవుడు సొమ్ము అంటే భయం లేనటువంటి, భయం లేకుండా దొంగతనం చేయగలిగినటువంటి నీచ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఒక్కటే ఒక్క విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, మీ యొక్క మనవడికి మీ యొక్క కుమారుడి సంగతి వదిలేయండి, లోకేష్ బాబు గురించి. మీ యొక్క మనవడికి మీరు దేవాంశన్ అనే పేరు పెట్టుకున్నారు. దేవాంశ అంటే దేవుని యొక్క అంశ అని అర్థం, ఒక మంచి పేరు. ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను ఒక్కసారి పరిశీలించి చూస్తే మీరు చేస్తున్నటువంటి అక్రమార్జన దోపిడీల్ని కానీ చూస్తుంటే మీ యొక్క మనవడు చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాడు చిన్న మనసుతో. మీ కుమారుణ్ణి వదిలేసేయండి, అతనికి మీరు అన్నీ నేర్పించారు, దొంగతనం చేయడం నేర్పించారు, ద్రోహం చేయడం నేర్పించారు, అతనికి లేని అడ్డమైనటువంటి బుద్ధులన్నింటినీ కూడా నేర్పించారు. ఒక చిన్న మనసు ఉన్నటువంటి దేవాంశునికి కూడా చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్నాడు. ఏదో ఒకరోజు భవిష్యత్తులో తాతయ్య నువ్వు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు, నువ్వు ద్రోహం చేశావు అని ఆ చిన్న మనసు కానీ ప్రశ్నిస్తే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు చంద్రబాబు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ యొక్క విజ్ఞతకే ఈ యొక్క విషయాన్ని వదిలేస్తున్నానని నేను మనవి చేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. వినపట్ల మా పార్టీ విద్యా విధానాన్ని మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా మా యొక్క ప్రణాళికలో పొందుపరచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అంశాలు మా పార్టీ అధ్యక్షులు వివిధ సమావేశాల్లో ఏం చెప్పారో, ఆ తర్వాత మేనిఫెస్టోలో ఏం చెప్పారో వాటినన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు విద్యా విధానంలో ఎవరికి ఎంత, ఏ క్లాస్ విద్యార్థులకి ఎంత ఇస్తాము, వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తాము, హాస్టల్ విషయంలో కానీ ఫీజుల విషయంలో కానీ పరీక్షల విషయంలో కానీ మా పార్టీ విధి విధానాలని మేము ఆల్రెడీ తెలియజెప్పడం జరిగింది.
రెండోది మీరు అంటున్నారు పార్టీ నేతనే టీటీడీ చైర్మన్ గా పెట్టున్నారు, ఇదంతా కూడా దోపిడీ చేయడం కారణం అని చెప్తున్నారు. గతంలో భూమన కర్ణాటక కూడా పార్టీని చేయడం జరిగింది. నేను ఒక్క విషయం చెప్తా, నేను ఒక టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను 4 సంవత్సరాలు. ప్రొసీజర్ ఏందన్నటువంటిది నాకు తెలుసు. మీరు ఒక డొనేషన్ కానీ ఇస్తే, ఒక కిరీటాన్ని కానీ మీరు డొనేషన్ ఇస్తే దాని విలువ ఎంతైనా కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు, టీటీడీ బుక్స్లో దాన్ని 1 రూపాయిగా పరిగణిస్తారు. ఆ యొక్క కిరీటాన్ని ఫలాని వ్యక్తి డొనేట్ చేశాడన్నటువంటి విషయం టీటీడీ రికార్డ్స్లో ఉంటుంది, అంతేకాని దాని విలువ ఎక్కడా ఉండదు. కొంత కొంతమంది ఆభరణాలు ఇస్తారు, ఆ ఇచ్చినటువంటి ఆభరణాలని కరిగించి ఆ రాళ్ళను వేరు చేసి బంగారంగా మార్చి బాంబే మింట్కి పంపించి బంగారంగా మార్చి ఆ బంగారాన్ని ఇన్ని కేజీల బంగారం ఇంత ట్రెషరీలో ఉంది అన్నటువంటిది మాత్రమే రికార్డ్స్లో ఉంటుంది. విలువ అన్నటువంటిది ఎక్కడా ఉండదు, 1 రూపాయి మాత్రమే ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఈ విషయంలో ఈ విషయానికి వస్తాం, ఈ విషయానికి వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి పథకం గతంలో 2000 సంవత్సరంలో 2015వ సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనుకుంటాను. ఆ 2011 అప్పటి నుంచి 1 సంవత్సరం బాండ్స్, 2 సంవత్సరాల బాండ్స్, 3 సంవత్సరాల గోల్డ్ బాండ్స్, ఆ దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంత గోల్డ్ ఏ బ్యాంకుకి ఇచ్చింది అన్నటువంటిది రికార్డ్స్లో ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ విషయం ఏంటంటే, ఈ గోల్డ్కు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు తిరిగి గోల్డ్ ఇస్తున్నారని ఈవో గారు చెప్తా ఉన్నారు, బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది, ఇన్వాయిస్ ఎందుకు సరైన సమయంలో రేస్ చేయలేదు, ఇన్వాయిస్ కాకుండా ఉంటే కొన్ని సందర్భాల్లో ఇన్వాయిస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది సేల్ కాదు కావచ్చు, వే బిల్ ఉంటుంది, వే బిల్ ఎందుకు లేదు, టీటీడీ అఫీషియల్స్ ఎందుకు వాహనాన్ని అకంపెనీ చేయలేదు, పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఎందుకు గోల్డ్ తరలిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి, తప్పకుండా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకనంటే ఇది 3 సంవత్సరాల బాండ్ అయితే తను చెప్పిన దాని ప్రకారం 2012 మే 14వ తారీఖు రిటర్న్ చేయాల్సి ఉందని చెప్తున్నాడు ఆయన, 2018 18వ తారీఖు ఏమో. అంటే ఇది 3 సంవత్సరాల బాండ్ అయితే 3 సంవత్సరాల క్రితం ఇది రికార్డ్స్లో ఫలాని పంజాబ్ నేషనల్ బ్యాంకుకి ఈ యొక్క బాండ్స్ని, ఈ యొక్క గోల్డ్ని ఇచ్చి బాండ్స్ని తీసుకొని ఉండాలి. నిజంగా అంత గోల్డ్ ఎంత గోల్డ్ ఆ రోజు రికార్డ్స్లో నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకుకి పోయింది లేదా అన్నటువంటి విషయాలన్నీ కూడా విచారణకు రావాలి. ఇవన్నీ తెలియకుండా ఈవో మొట్టమొదటిగా మాకు దీ గోల్డ్కి టీటీడీకి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజులోనే లేదు లేదు ఇది టీటీడీ గోల్డే అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని ముందు అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా పరిపాలించేటటువంటి వ్యక్తి, ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, దొంగతనానికి దోపిడీకి అలవాటు పడినటువంటి వ్యక్తి, కాబట్టే ఈ యొక్క అనుమానాలన్నీ. దీనిలో ఏ సందేహమూ లేదు, మొత్తం మీద చాలా చాలా గోల్డ్ కానీ ఆభరణాలు కానీ నిధులు కానీ దోచుకోవడం జరిగింది వివిధ రకాలుగా. అందుకే మేము మా ఆరోపణ అంతా కూడా మీరందరూ కూడా అడిగారు, అసలు రాష్ట్ర బడ్జెట్టే 5 లక్షల కోట్లు లేదే 5 సంవత్సరాలకి, 5.5 లక్షల కోట్లు ఎట్ట దోచుకున్నారనని. బడ్జెట్లో ఉన్నదే దోచుకోవాల్సిన అవసరం లేదు, నాన్ బడ్జెట్లో లేనటువంటివి చాలా ఉంటాయి, అవన్నీ దోచుకొని ఈరోజు హవాలా రూపంలో నేను మళ్ళీ రేపు కానీ మళ్ళీ రాబోయేటటువంటి వారం రోజుల్లో ఏ రకంగా ఎంత దోపిడీ అన్నటువంటిది రాష్ట్ర ఖజానా నుంచి జరిగింది, ఆ దోచుకునే దానికి ఎవరు తోడ్పడ్డారు, దీంట్లో ఏ కలెక్టర్ ఏ పాత్ర నిర్వహించారన్నటువంటి విషయం కూడా నేను మీ అందరికీ ఈరోజు నేను పేరు చెప్పదలుచుకోలేదు, రాబోయేటటువంటి వారం 10 రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లోనే మీకే చెప్తాను నేను. మొట్టమొదటి నుంచి కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం,
ఏ మేము ఏది చేసినా కూడా చట్ట పరిధిలో చేశాం. చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని వయలేట్ చేస్తూ ఏ విధమైనటువంటి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా నడపలేదు అన్నటువంటిది. కానీ చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసంగా లక్ష కోట్లు అన్నటువంటి దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ సహకారంతో చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి ఒకటే, మేము చేసినవన్నీ కూడా ఏ యొక్క వాణిజ్య లావాదేవీలు మేము చేసుకున్నామో అవన్నీ కూడా చట్టపరిధిలోనే చేశాం. తప్పకుండా ఈ కేసులన్నీ కూడా దొంగ కేసులే బయటపడతాం అన్నటువంటి విషయం. ఇప్పుడు నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయన కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్ అనే కదా అంటారు, స్టాక్ బ్రోకర్ని స్టాక్ బ్రోకర్ అనే కదా అంటారు, లేకుంటే వేరే ఇంకేదైనా పేరు మీరు ఏదైనా నేనైనా మార్చగలమా? నేను స్టాక్ బ్రోకర్ అనే అన్నా. దాంట్లో తప్పేంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. స్టాక్ బ్రోకరే, ఆయన చార్టెడ్ అకౌంటెంటే, నేను చార్టెడ్ అకౌంటెంటే, ఆయన పొలిటీషియన్ని నేను పొలిటీషియన్నే. నేను ఉన్నది వాస్తవాన్ని ఏదైతే వివరిస్తే ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను. నేను నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నేను ఇచ్చినటువంటి వివరణ వాస్తవం, నిజం, దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు. ఆర్థిక మంత్రి గారు ఒకటి చెప్తారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఒకటి చెప్తారు, బ్రోకర్ గారు. దాంట్లో నేను చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏం లేవు. ఆయన మీరు ఆర్థిక మంత్రి గారిని అడగండి, కన్ఫర్మ్ చేస్తారు. ఎక్కడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ జరుగుతుందో ఆ అంశాలను మాత్రమే మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాని ఎక్కడా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదు. ఒక్క విషయాన్ని, ఈ ప్రజావేదికని పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకం. దాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చాం. అలాగే భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఏ తప్పు చేసినా తప్పకుండా ఈసీ దృష్టికి తీసుకొస్తాం, కన్సర్న్డ్ అథారిటీస్ దృష్టికి కూడా తీసుకొస్తాం.